ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా బీరు బిర్యానీ మధ్యానికి పైసలకి అమ్ముడిపోయి మా పిల్లల జీవితాలను ఉరిదీస్తున్నాము. దయచేసి ఎవరు కూడా మీరు బీరు బిర్యానీలకు ఈ పైసలకు అమ్ముడిపోయి మీ పిల్లల భవిష్యత్తును దయచేసి ఉరిదీయకండి. ఎందుకంటే నెక్స్ట్ తరం జనరేషన్ అభివృద్ధి మన లక్ష్యంగా పనిచేయాలి. మన పిల్లల కోసం మనం చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు? ఈ రోజు ఇచ్చే రూపాయి కోసం మీరు ఆశపడకండి. ఏ రోజు కూడా మీరు ఆశపడలేదు. మీ స్వతంత్రంగా మీరు సంపాదించుకునే బతుకుతున్నారు. వీళ్ళు 10 రోజులు చేసే హంగామ కోసం మీరు మోసపోకండి. ఈ 10 రోజులు వాళ్ళు ఇచ్చే పైసల కోసం మీరు ఆలోచించకండి. ఈ సంవత్సరాలు వాళ్ళకు మనకు పైసలు ఇవ్వడం లేదు. కేవలం 10 రోజులు మాత్రమే పైసలు ఇస్తున్నారు. వాళ్ళు పైసలు ఇవ్వకపోయినా కూడా మనం బ్రతకగలుగుతాం, మనం సంపాదించుకోగలుగుతాం. మనకు తెలుసు, మనకు తెలివితేటలు ఉన్నాయని. దయచేసి మిత్రులారా గమనించండి, యువత దయచేసి గమనించండి. ఈ నీచ రాజకీయ వ్యవస్థను, కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థని మార్చడానికి మాలాంటి యువకులు పోరాడుతున్నారు. మాలాంటి యువకులకి ప్రోత్సాహం ఇవ్వండి. దయచేసి పైనున్న 3 సింబల్సే కాదు, కిందున్న ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో, వాళ్ళందరికీ మద్దతుగా నిలవండి. ఎవరైనా మంచిగా అనిపించి ఇండిపెండెంట్గా పోరాడే వాళ్ళు, నిజాయితీగా నీతిగా పోరాడుతుంటే వాళ్ళకు సపోర్ట్ చేయండి, వాళ్ళకు ఓట్లు వేసి దీవించండి. యువకులారా బయటకు రండి. దయచేసి మీకు మీ దగ్గర జరుగుతున్న ఎలక్షన్స్ కోసం మీరు పోరాడండి. అసలు నిజాయితీ ఏంటి, నీతి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మన హుజూరాబాద్లో డెవలప్మెంట్ ఏముంది? గత 7 సంవత్సరాలుగా కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే హైవే రోడ్డు గురించి ఒకసారి ఆలోచించండి. నరక యాతన అనుభవించారు. 7 సంవత్సరాలు లేని అభివృద్ధి. ఈ రోజు కేవలం ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఒక్కొక్కడు ప్రాణాలు పోతుంటే, కరోనా టైంలో విలే తాండవం చేస్తుంటే మన హెల్త్ మినిస్టర్ అయి ఉండి కూడా హుజూరాబాద్లో ఏం చేయలేకపోయారు. ప్రాణాలు విలవిల పట్టుకొని హుజూరాబాద్లో ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ కరీంనగర్ వచ్చారు. దయచేసి మిత్రులారా గమనించండి, హుజూరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే ఈ లుచ్చ రాజకీయాలను వదిలేయండి. మీరు కూడా ఎవరైతే ఓటు కొంటారో వాళ్ళని తరిమి తరిమి కొట్టండి. ఓటు కొనే అడ్డగాడిదలను దయచేసి మీరు అసెంబ్లీకి పంపకండి. యువతకు మరీ మరీ తెలియజేస్తున్నాను, ఓటు కొనే అడ్డగాడిదలను దయచేసి అసెంబ్లీకి పంపకండి. మన పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.